సద్పక చేసే జీవితాల్లో సమస్యని మాత్రం అది పట్టించుకోరు వద్ద మనసు పెట్టరు కూడా ఈ రాత్రి ఒకవేళ నీ జీవితంలో కూడా నీకు ఏదైనా చిన్న సమస్య ఉంటే కనుక అది ఒకవేళ వ్యక్తిగతంగా ఉన్నప్పటికీ లేకపోతే ఇతరాత్రి సమస్య పోయినప్పుడు కూడా ఏ సమస్య నీకున్నా సరే ఆ సమస్యను ప్రభుకు అప్పగించి వేయడం కోసము నీ నడు కట్టుకోవడం చాలా అవసరంగా వాక్యం చల్లిస్తున్నది నిర్మాకాండాలలో మనకి ఒక దృశ్యం కనబడుతోంది అక్కడ మోషి కొండ చూసిన దృశ్యం అది మండుస్తున్న పద అనుభవము ఆ పొద మండుతూ ఉంది కానీ ఆ పొద లేదు ఆ పొద మండుతూ ఉంది కానీ పొద కాలిపోవట్లేదు ఎందుకోసం అంటే ఒకవేళ ఆ మండుతున్న పొద కనుక అగ్ని కీలకాల కదా బూడిదైపి బుగ్గి అయిపోయి ఉంటే కథ వేరుగా ఉండి ఉండేవో కానీ ఆ పొద మండుతున్నా సరే అది మాత్రం అది బుగ్గి కాలేదు సాధారణంగా అరణ్య ప్రాంతాల్లో పొదలను ఎండిపోయి ఉంటాయి కట్టు పుల్లలతో ఉన్నట్టుగా ఉండి ఉంటుంది అది అది అగ్ని వేస్తే కానీ తప్పకుండా కాలిపోతున్నాయి ఈ దృశ్యాన్ని మీరు ప్రస్తుత ప్రపంచం చూడవచ్చు అందుకోసం అంటే టీవీలు తెరిస్తే మనం ఆన్ చేసినప్పుడు వచ్చే వార్తలు కూడా ఆస్ట్రేలియా దేశంలోనూ అమెరికా దేశంలో కూడా అడవులన్నీ కూడా కాలిపోతున్నా చూస్తే గమనిస్తున్నాము వేల కొలది ఎక్కడ ఎక్కడ తా కాలిపోతున్నట్టుగా మన వార్తలు ఉంటూ అలా సాధారణంగా జరుగుతున్న అంశమే అది అయితే మోషే చూసిన ఆ పొద మాత్రం అది అగ్నిచ్యత కాల్చబడుతుంది కానీ అది మాత్రం ఆహు అయిపోవట్లేదు లేక బూడి తెగిపోవట్లేదు ఈ దృశ్యం చేసిన మోషి ఆశ్చర్యపోతున్నాడు ఎందుకంటే సాధారణ మోష చూసిన పొదలు అలా కాలిపోయినప్పుడు అవి బూడిద పోతుంటాయి కాబోలు ఒకవేళ కానీ ఇక్కడ మాత్రం ఈ పొద మాత్రం కాలిపోకుండా అది ఉన్నట్టుగా తను చూస్తున్నాడు అది గమనించిన మోషి ఆశ్చర్యపోతే కూడా దాన్ని చెంతకు తాను వెళుతూ ఉన్నాడు అలా ఉన్నప్పుడు పొద నుంచి కూడా స్వరం బయట బయలు వెళుతుంది ఆ స్వర మోసేతో ఏముంటుందంటే మోషే మోషే దగ్గరకు రావద్దు నెంబర్ వన్ నెంబర్ టూ చెప్పులు అని అంటూ ఉన్నది అది అప్పుడు మోషి చాలా విభ్రాంతి పడితే కూడా ఒకరింత భయంతో భక్తితో కూడా ప్రభు చెప్పిన చేస్తున్నాడు ఆ మండస్ ఉన్న పొద భావం మీకు తెలిసిందే కదా అదేమిటంటే ఆ మనుసున్న పొద అనుభవం చూస్తే కనుక ఇస్రాయల్ చరిత్రలో ఉన్న ఆ నేపథ్యంలో ఐగుప్తు ఐగుప్తంగా వారు భోగ నలు నలిగిపోతూ సమస్యలో ఉన్నారు ఐగుప్త యొక్క ఫరో దాస్యాన్ని మొగ్గుతూ వారు ఫరో యొక్క కాడి కింద వారు భోగంగా గలిపి లేకపోతున్నారు అలా ఉన్నప్పటికీ మరో వారికి తిండి పెట్టమైనా సరే తిప్పలు పెడితే కూడా వారితో చేయించుకుంటూ కూడా కుటుంబం ఛనం చేస్తూ సమాజానికి వారి దూరంగా ఉంచుతూ కూడా అంతేకాకుండా ప్రార్థన లేకుండా ఆరాధన లేకుండా ఆ జాతి ఆధ్యాత్మిక నలుగుతున్నప్పుడు కూడా ఆ దేశంలో ఉన్న ప్రజలు మాత్రం వారు ఇంకా మనుగడ సాగిస్తున్నారు చెప్పాలంటే కనుక ప్రజలు ఇస్రాయల్లు పూర్తిగా ఆ సమస్య అనుభూలమంచి వారు దాదాపు తుడిచియబడాలి ఎందుకంటే పిల్లల్ని కూడా చంపుతున్నారు నదులు పడవేస్తున్నారు పిల్లల్ని మంత్రస్థానాల చేత చంపిస్తున్నాడు ఇలాంటి కఠినమైన ఆజ్ఞను పుట్టించి పొరువ వారి మీద కత్తిగట్టి పోరాడినట్టుగా ఆ జాతి మీద భోగ పోరాడుతున్నాడు రాజే పోరాడుతూ ఉంటే ప్రజలు తట్టుకోవడం కష్టము రాజే కంఠకం ధరించుకొని తన సైన్య బలం చేత తన కండ కావలం చేత ఇస్రాయేల్ని తుడుముట్టని తలంచినప్పుడు ఇస్రాయేళ్లు దనాలు తట్టుకుంటారు ఎందుకంటే ఇస్రాయల్ ఆ దేశంలో వారు రెండవ తరగతి పౌరుడే కానీ ప్రథమ పౌరుడు కారు వారు వారికి ఉన్నటువంటి ఐడెంటిటీ పార్టీ ఏ సంతానం అవటం చేత ఏ అవటం చేత వారికి ఆ దేశంలో వారికి స్వయం ప్రపత్తి లేదు అధికారం అంతకనా లేదు స్వాతంత్రంగా అవకాశం లేదు వారికి ఆ జాతి భోగ నిమ్న జాతి ఎంత చేత ఆ దేశంలో వాళ్ళు భోగ సమస్యలు పాలవుతున్నట్టుగా వాక్యం చూపిస్తోంది నిర్మాకం ఒకటే జాతా కూడా శ్రమానుభవమే రెండవ అధ్యాయంలో జరుగుతున్నప్పుడు అక్కడ ఇది దేవుడు చూసి మూడవ ఇచ్చే దిగు వచ్చినట్టుగా ఆ పదభావం కనపడుతూ ఉంటుంది అది సో ఆ వారి వారు జాతి భోగ అగ్ని సమస్యల మధ్య నిలుగుతున్నారు వారు ఆ మనుషుల పదభావం కూడా అదే అనమాట అనగా ఆ జాతి గలిబిలిగిపోతుంది సమస్యలో ఉంది శ్రమానుభూతం ఉంది కాలిపోతున్నట్టు ఉంది కానీ ఆ జాతి మాత్రం అది తుదమట్టించబడలేదు అగ్ని అవుతు కాలేదు సమస్యల వాళ్ళు ఎవరు తెలియపోలేదు కానీ వారు మాత్రం ప్రార్థన జరుగుతూ చేస్తున్నట్టుగా వాక్యం చూపిస్తూ ఉన్నది ఇవన్నీ మనం నేర్పే అనుభవాలు ఏమిటి అండి సమస్యల చేత ఒకవేళ సంఘాలు ఉన్నా సరే దేవుని పరిశుద్ధులు ఉన్నా సరే వారు మాత్రము మెంబేలితో పని లేదు కానీ వారు దేవుని చూస్తే కనుక దేవుడు తప్పకుండా కూడా నిలబెట్టుకుంటాడని చెప్పేసి కూడా వాక్యం సరివిస్తుంది నిర్మాకాండంలో రెండవ విషయం చూస్తే మీరు లేక మూడవ విధయంలో మూడో వాక్యం ఏముంటుందండి అప్పుడు మోషి ఆ పద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచిందని చెప్పి అనుకుంటూ ఉన్నాడు మోషి అంటున్నాడు కదా నేను వెళతాను ఈ పొద ఎందుకు అని చెప్పిస్తాను అనమాట అది మోషికి భ్రాంతకరంగా ఉంది నిజమే దేవుడు తోడగినప్పుడు ఆయన కృప మనతో ఉన్నప్పుడు ఆయన వాక్యం మనమే నిలుస్తు ఆత్మ నిలిచున్న మనమే నిలిచినప్పుడు ఆ పొద కాలిపోయినట్టుగానే మనం కూడా కాలిపోము మనం కూడా సేలిపోవము మనం కూడా సమస్యలము మనం కూడా ఎక్కడా కూడా తేలిపోకుండా ఆ వాక్యము ఆ ఆత్మ దేవుని కృప తప్పకుండా మనని కాపాడుకుంటూ ఉంటుంది ఆమెను దేవుడు చేయనిగాక అని చేత ఈరోజు నా మోషి అంటున్నాడు కదా ఆ పొద ఎలా కాలిపోలేదు అనుకుంటూ కూడా అటు ఉన్నాడట ఆ పొద నుంచి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అద్భుతం ఏంటంటే ఆ పొదలో దేవుని ఉరికి ఉంది మీరు గమనిస్తున్నారా ఆ పొద ఆ మండుసన అనుభవం చూస్తుంటే సమస్య సాదృశ్యంగా ఉంది ఎంత సమస్యలు సమస్యలుండే వరకు ఉంది రెండవ ఇరవై ఏడు వాక్యం ఉంటుంది కదా నిర్గమకాండ రెండవ ఇరవై ఏడు వాక్యం ఉంటుందంటే అలాగే అనేక దినములు జరిగిన పోయమంట చనిపోయాడు ఇస్రాయల్లో తాము చేయుచ్చున్న వెట్టి పనులు బట్టి టూర్పులు విడిచు కూడా ముర్ర పెట్టూ ఉండగా తాము పెట్టిన వెట్టి పనులు బట్టి వారు పెట్టిన ముర్ర దేవుని దగ్గది చేరుతుంది సో వాళ్ళు అక్కడ టూర్పులు విడుస్తున్నారు ముర్ర పెడుతూ ఉన్నారు ప్రార్థన చేస్తున్నారంట ఇరవై ఐదు వాక్యంలో దేవుడు చూస్తాడు లక్ష్యం వస్తున్నాడు ఆ తర్వాత దిగి వస్తున్నాడు సో తీవ్రమైన సంక్షోభంలో జాతిగా ఆ జాతి కనబడుతుంది కానీ అయినప్పటికీ కూడా అప్పుడు కూడా వారంట ఆ పొద మాత్రం కాలిపోలేదు అనగా ఆ దేశం మాత్రం ఆ ప్రజలు మాత్రం వారు నిర్వీరించేయబడలేదు తుడిచేయబడలేదు కానీ వారు ఇంకా కొనసాగుతూ ఉనికిని కనపరుచుకుంటూ కూడా కొనసాగుతూ కూడా దేవుని యొక్క మహిమ కోసం వారు నిలబెట్టబడినట్టుగా ఆ మూడోచన చూస్తున్నాము అలా ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒకవేళ మనకేదైనా సరే అనుభవం ఉంటే చిన్న సమస్యలు ఉంటే కనుక ఇది మనం జ్ఞాపం చేసుకోవాలి సమస్య అయినా శ్రమైనా సరే ఇబ్బంది అయిన భారమైనా సరే తాత్కాలికమైన కృప శాశ్వతమైనది దేవుడిని సదా ఉండే దేవుడే అన్నాడు మన జీవితంలో దేవుని చిత్తాన్ని కొనసాగటానికి ఆయన ప్రసన్నత చాలు ఆయన శక్తి చాలు ఆయన కృప చాలు ఆయన సహాయం చాలు అలాంటివన్నీ జ్ఞాపన చేసుకుంటూ కూడా మనం విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుంటూ కూడా జీవిత వలసన బాధ్యత ఉన్నట్టుగా వాక్యం చూపిస్తున్నది అందుకని మూడో విషయం చూస్తే అక్కడ ప్రభువాట స్వయంగా దిగు వస్తున్నాడు మూడు ఎనిమిదో వాక్యం ఉంటుంది అది నేనే దిగువచ్చానని చెప్తుంటున్నాడు నేను చదువుకునే వాక్యంలో నాకు నచ్చిన పదాలు ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు రెండు దేవుడు లక్ష్యం ఉంచాడు మూడు దేవుడు దిగు వస్తూ ఉన్నాడు సో దేవుడు చూశాడు గాడ్ సా ఆయన చూశారు దేవుడు ఉంచాడు వారి మనసు నిలిపేసాడు ఆయన తర్వాత ఆయన వచ్చి వారు నడిపిస్తున్నాడు ఇవన్నీ బలమైన వాక్య భాగాలు అందుకే చిన్న సమస్యలు వచ్చి ఒకవేళ మనం నలుగుతూ ఉంటే ఈ వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి వారికి కొన్ని సమస్య తీవ్రంగా ఉంది మనకు కొన్ని అల్పమైనవి కానీ వాటి ముందు విన్నీ దిగదుడుగా తీసుకోవడం చేత మన మట్టుకు మనం కూడా ప్రార్థనపూర్వకంగా దేవుని కొనసాగినలా వారు ఏం చూస్తారు అది మనం చూడబోతున్నాము వారి మధ్య ప్రభు సంచరిస్తూ కూడా తాను మహిమ పొందినట్టుగానే మన జీవితంలో కూడా ప్రభు తప్పకుండా మహిమ పొందబోతున్నారు తగిన సాక్ష్యాలు వ్యక్తిగతంగా నీకు నాకు కూడా అనుగ్రహింప సమర్థుడిగా వాక్యం చూపిస్తూ మనకు తెలిసింది చివర చూస్తుండే కథ అద్భుతంగా ముగుస్తుంది ఫరో ఫరో సైన్యము ఫరో మాంత్రికులు అధికారం అంతా కూడా అది నిర్వీరించిపోయింది విగిపోతుంది నేట మునిగిపోయి చచ్చిపోతుంది కానీ కానీ ఈ జాతి మాత్రం వారు దేవుని చిత్తాలను కొనసాగటించే వారు వారి దిల్లి విస్తరించి అద్దరు చేరుకుని వారు దేవుని కోసం బహుబలమైన ప్రతిష్ఠించబడిన సమాజంగా వారు అప్పుడు ఇప్పుడు కూడా ఇంక వారు జీవిస్తూనే ఉన్నారు సమస్యలు విశ్వాసాలు తప్పకుండా ఉంటాయి రావాలి వస్తాయి వచ్చినప్పుడు మన హృదయాల్లో తీవ్రమైన ఆశ ఉంటుంది ఆకాంక్ష ఉంటుంది ప్రార్థన ఉంటుంది మంట కలిగిన అనుభవం కలుగుతూ ఉంటుంది విశ్వాసం ఉంటుంది కావడం చేత అవి మనకి చేసే మేలు ఇంత కాదు అందుకని వాటిని మట్టి మనం నిరాశపడటం కాదు కానీ లెట్ దిమ్ హ్యాపీ అని ఒకవేళ జరిగితే జరగనివ్వండి వస్తే రానివ్వండి అవి చేసే మేలు మన జీవితం తప్పకుండా మనం చూడక మానము మరొక రీతిగా అనుకుంటారా మీరు పాస్తకారు సమస్యలు ఆహ్వానిస్తున్నారని చెప్పేసి కోరుకుంటున్నారని చెప్పి అనుకుంటున్నారేమో నేను ఆహ్వాని అంటే కోరుకోవడం కాదు కానీ అనేది మాత్రం క్రైస్తవ జీవితాలకు అది సహస్యంసంగా వాక్యం చూపిస్తూ ఉంది ప్రభులు అది ఉంది సంఘ సంఘాలు అది ఉంది ఇప్పుడు కూడా దేహానుభూతి కావడం చేత వాటిని బట్టి మనం మాత్రం కూడా విభ్రంత పడిన అవసరం లేదు కానీ వాటిని పాజిటివ్గా తీసుకుని దేహంలో ముందు కొనసాగే ప్రయత్నం జరిగిద్దాం మనం రెండో క్రింది పత్రిక నాలుగో విషయాంలో పదహారు వాక్యాలను కూడా చూస్తే ఈ మాట కొనసాగిస్తూ పోవాలంటాడు కదా నాలుగు పదహారుకు వస్తే కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కుసించిన సరే అంతర్య పురుషుడు దినదినము కూడా ఉన్నాడు అని చెప్పేసి పౌలు మాట్లాడుతున్నాడు పౌలు వింటున్న ఈ సాక్ష్యము అది ప్రాక్టికల్గా రాసిన మాటే కానీ సిద్ధాంతంగా రాసిన మాట కాదు ఎందుకంటే ఓటా విషయంలో తాను చూస్తే మనం ఇదే పత్రికలో తాను తాను భో భయంకరమైన సమయంలోకి వెళ్ళిపోయినట్టుగా తాను చూపిస్తున్నాడు అదేమిటి అని చూస్తుంటే శక్తి మించిన సమస్య కలిగినట్టు ఉన్నాడు తర్వాత దాదాపుగా మృతులుగా మారిపోతున్న అనుభవాలు కూడా తొమ్మిదో వాక్యం చూపిస్తున్నాడు మన గర్భంలోకి వెళ్ళిపోతున్నాడు తాను ఇక దేవుడు లేకపోతే గనక బాగా సావు తప్పదని అని కూడా అక్కడ నొక్కి మాట్లాడుతున్నాడు అంత కఠినమైన సమస్యలోకి ఈ భక్తుడు వెళ్ళిపోతున్నాడు అపోస్తల్లో కూడా వస్తున్నాయి అపోస్తలకు కూడా తీవ్రమైన సమస్యలు మన గరిలు వస్తున్నాయంట ఆయన నువ్వు వారు మాత్రము నమి కూసారు బ్రతికించబడ్డారు లేవనెత్తబడ్డారు చేత వాడబడ్డారు వాళ్ళు అలా జరుగుతున్నప్పుడు నాలుగో విషయంలో ఇప్పుడు అంటున్నాడు చూసారా కావున మే మాత్రము ఆ ధైర్య పడవంటున్నాడు అందుకని మనకు ఏమిటంటే ధైర్యంతో గుణాత్మ మనకు కావాలి శక్తి గుణాత్మ మనకు కావాలి కానీ పిరిగితనం కానీ అధైర్యాన్ని తీసి పారేస్తే మన జీవితాల్లో వాక్యంధ్ర బలపరచబడుతూ కూడా నిబ్బరంగా ఉండగలిగితే కనుక మనం జయించిన వారమవుతాము విశ్వాసగా నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి సమస్య నీతో మాట్లాడి వద్దు కానీ నీవే సమస్య మాట్లాడుతూ ఉండు శ్రమని జీవితంలో క్రొంగ తీయనివద్దు కానీ నీవే ఆ సమస్యను నీవే శ్రమను నువ్వు దాన్ని క్రంగుదీస్తూ దాన్ని గద్దించి ఆజ్ఞాపిస్తూ కూడా దాని నుంచి కూడా నువ్వు బయట పడ ప్రార్థన చేసుకోవాలి తప్పకుండా కూడా ప్రయత్నం చేయాలి చిన్నపిల్లలైతే వారు గడప దాటలేరు చిన్నపిల్లలైతే వారు నీటి మడుగులు గుంటలు దాటలేరు కానీ పెద్దవారైతే అంగలు వేసుకుని దాటిపోయినట్టుగానే దేవుళ్ళు బలపరచబడిన వారు బలవంతులైన వారు ఇలాంటి అనుభవాలు ఏమాత్రం లక్ష్య వారు వారు దాటిపోతూ ఉంటారు అందుకని పౌలు ఉంటున్నట్టు చూస్తారా మేము మాత్రము అధైర్యపడము అంటే మేము ఎవరు అంటే విశ్వసించిన వారు వాగ్దానం ఆధారం వారు ప్రార్థన గలవారు నిరీక్షణ గలవారు ఐక్యత భావంతో సంఘాలు కలిసి చేరి సేవిస్తున్నాయి ఈ గుంపు చూస్తారా వారు మాత్రము అధైర్యపడట్లేదు అంటే వరకు వర్గం వారు రెండవకు ఒకవేళ అధైర్యపడేవారు రెండవ కూడా ప్రిగతనం చేత అధైర్యం చేత అవిశ్వాసం చేత మరొకాల చేత అధైర్యపడి గుంపు ఉంటుందేమో అలాంటి గుంపులో చెదిరిపోయే ప్రమాదం కూడా ఉంది కానీ మేము మాత్రం అధైర్యపడము ఎందుకట మా బాహ్య పురుషుడు అంటే మా శరీరం మాత్రం విపరీతంగా నలిగిపోతుంది విపరీతంగా నలిగిపోతుంది శరీరం నలుగుతుంది కుటుంబాలు ఒత్తిడి గురవుతున్నాయి సమాజాలు కూడా ఒకవేళ సంఘాలు కూడా ఒకవేళ ఒత్తిడి గురవుతున్నాయేమో ఆయన ఎప్పటికీ అంటున్నాడు కదా పౌలు అంతర్య పురుషుడు మాత్రము అనగా ఆత్మ మాత్రము ప్రతిరోజు కూడా నూతన పరసబడుతూ ఉన్నది ఎట్లనగా ఆధారపడటము ఆశ్రయటము హత్తుకోవటం నిరీక్షించటము ప్రార్థన పొరగటం విశ్వాసం అనే అంశాలు నేర్చుకోవడం చేత ఆత్మ ప్రతిరోజు కూడా దేవుని మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం చేత అది బలపరచబడుతున్నట్టుగా వాక్యం చూపిస్తున్నది ఈ అంశం చక్క అంశం అది మన ఆత్మ ప్రతిరోజు కూడా నూతన పరస ఉండాలి నూతన వస్తువులు కాదు నూతన వాహనాలు కాదు నూతనమైన బట్టలు కొనుక్కోవడం కూడా కాదు నూతన గృహాలు కట్టుకోవడం కాదు అవన్నీ ముఖ్యాంశం కాదు కానీ దేవుణ్ నమ్మిన జీవితంలో నీయాత్మ అది ఏ రోజు నూతన పరస బడుతూ ఉండాలి చేసిన ప్రార్థనే చేయటం కాదు పలికిన మాటే పలకటం కాదు చేసిన సాక్ష్యమే చెప్పిన సాక్ష్యమే చెప్పడం కూడా కాదు చెప్పిన ఆలోచనే అదే చెప్పడం కూడా కాదు నూతనత్వం నాతో పొందుకున్నప్పుడు ప్రార్థనలో నూతనత్వం ఉంటుంది సాక్ష్యంలో నూతనత్వం విశ్వాసంలో నూతనత్వం ప్రసంగం నూతనత్వం ఉంటుంది సంబంధాలు స్నేహాల్లో క్రియల్లో కూడా అన్నింటిలో కూడా నూతనత్వాన్ని మనం తప్పకుండా అది ఆత్మలు నృతపరచబడినప్పుడు మన క్రియలు కానీ మన జీవిత పద్ధతులు కానీ కూడా ఏ రోజు కాదు తప్పకుండా కూడా మారుతూ ఉంటూ ఉంటాయి అందుకే శరీరం మాత్రం కృంగిపోతుంది చుట్టూ నవశాలు బట్టి ఉన్నవి కూడా హరించిపోతున్నాయి అయినప్పటికీ మాత్రం ఆత్మ బలపరచబడుతుంది ఆత్మ సంబంధీనమైన జీవితంలో ఆ గురి ఆ గమ్యం ఆ లక్ష్యము అది ఉన్నట్లయితే కనుక ఇదే సాక్ష్యాన్ని తప్పకుండా కూడా ఆ వ్యక్తి కూడా చెబుతాడు పదిహేడు వాక్యంలో కూడా పాలు ఉంటున్నాడు కదా మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన దానిని మాత్రం నిదానించి చూస్తూ ఉన్నామంటాడు ఇంత అద్భుతమైన మాట మాట్లాడేసాడు చూస్తారా దృశ్యమైనది చూడక అదృశ్యమైన దాన్ని చూస్తున్నామంటాడు రెండూని ముందున్నాయి లోకం ముందు ఉంది ప్రలోకం నిబంధించింది ఏది చూస్తున్నావో దానికోసం ప్రయాసపడతావు దానికోసం ప్రయత్నం చేస్తుంటావు దాని గురించి కళ్ళగండి కూడా దాని గురించి మాట్లాడుతూ ఉంటాం మనం లోకానికి ఇస్తే కళ్ళు ఉంటేనేమో తాపన అటే ఉంటుంది లోకాన్ని ఇస్తే కళ్ళు ఉంటే కనుక అది పొందుకోవడం కోసం అది అందుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తుంటాం పరిగెడుతుంటాం ప్రార్థన చేస్తుంటాం నలుగుతూ పెరుగుతుంటాము కానీ ప్రలోకాన్ని చూస్తే కను ఉంటే కనుక అది పొందుకోవటం కోసమో అప్పుడు మన జీవితాల్లో మన ఆత్మ పరితపిస్తూ దానికోసం ఆశపడుతూ ఉంటుంది మిగతా లెక్క పెట్టమని కాదు ఈరోజున మన కను దృష్టి కూడా మారాలి కను దృష్టి కూడా మారాలి దృశ్యమైన దాన్ని మనసు పెట్టవద్దు కానీ అదే విచిత్రమో కానీ ఏది కణితో చూస్తామో దానికోసం మనం తప్పిస్తూ ఉంటాం మనం ఆదామ నుంచి వచ్చిన ఓ రకమైన బలహీనత అది కండితో చూస్తాడు తినకుండా ఉండలే పెడతాను ఆవ చూస్తుంది కణితో చూస్తుంది ఆగకుండా ఆమె తినకుండా ఉండలేకపోయింది గోవులు జారిపోతుంది కన్ను చూసిందని బట్టి మనసు కొట్టుకుపోతూ ఉంటుంది అందుకని ప్రభు వాటి చెప్పారు కదా దేహాన్ని దీపం కన్నే కాబట్టి నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా విలుగుమయంగా ఉంటుంది అది అంటే ఆయన చెప్పిన భావము నీ కన్ను పరలోకం చూడగలిగితే కనుక పరస్పమైన అంశాలు గ్రహించగలిగితే కనుక జీవితం తేటగా వివరంగా ఉంటుంది విలుగుమయంగా ఉంటుంది అది సో కన్ను కనుక లోక విషయాలు చూస్తుంటే కనుక అడుబోతుంటాము కానీ పోలు ఏముంటున్నాడంటే అదృశ్యమైనదని చూడక అదృశ్యమైన వాటిని మాత్రమేమో చూస్తూ ఉన్నాము ఎంతమంది క్రైస్తవులు ఈరోజున అదృశ్యమైన వాటిని చూడగలుగుతూ ఉన్నారు అదృశ్యమైన దేవుని రాజ్యాన్ని అదృశ్యమైన దేవుని శక్తిని అదృశ్యమైన దేవుని కృపలను కూడా పొందుకుంటూ కూడా వారు ఎంతమంది జీవిస్తున్నారు అనేది కూడా మన ముందున్న పెద్ద ప్రశ్న ఎక్కడికి వెళ్ళినా కూడా సంభాషణలన్నీ ఉంటూ ఉన్నాయి లోక సంబంధంగానే ఏమి తింటున్నాము ఏమి తాగుతున్నాము ఏమి ధరిస్తున్నాము ఏం పొందుకుంటున్నాము సంభాషణలే కానీ పరసంబంధంగా దేవుడి నుంచి వచ్చిన అంశాలు కానీ ఆధ్యాత్మిక చింతన కానీ నశించే ఆత్మ గురించి భారం కానీ సంఘ సంబంధ విషయాల గురించి ఆలోచన కానీ చాలా తక్కువగా వినపడుతున్నాయే అనిపిస్తూ ఉంది నామోటిగా నాకు చూస్తూ ఉంటే ఆయన అపోస్త అనుభవం చూస్తుంటే వారు అంటున్నారు కదా మీద వాడిని మాత్రం మేము చూడట్లేదు ఎందుకంటే మీద మాత్రం తాత్కాలికమే కదా అదే అంటున్నాడు కిందకెళ్ళిపోతే అదృ దృశ్యమైనవి అనిత్యములు కానీ అదృశ్యమైనవి మాత్రము నిత్యములు కంటి కనబడేవి మాత్రం తాత్కాలికమే కనపడేది మాత్రం అది శాశ్వత కాలం అది చూకపోయిన సమస్యలు కలుగుతున్నప్పుడు శ్రమలు కలుగుతున్నప్పుడు అదృశ్యమైన వాళ్ళని చూడగల శక్తి మనకు ఉంటే కనుక మన మనస్సు మన ఆత్మ హృదయం కూడా ఆ సాక్ష్యం అది వేరుగా నుంచి వచ్చేది కూడా అది అందుకే క్రైస్తవ జీవితాలు ఉండవలసిన ఒక ఆలోచన విధానం చూస్తూ ఉంటున్నాడు కదా బౌలు నీ చుట్టూ ఉన్నవాడు బట్టి ఈ అంశాలు బట్టి నువ్వే అనుకుంటున్నావు నువ్వెలా తీసుకుంటున్నావు పొత మండుతూ ఉందా దాని భావం వేరుగా ఉంది సమస్య నీ చుట్టూ ఉంటూ ఉందా దాని గురి దాని యొక్క ఉద్దేశం వేరుగా ఉంటూ ఉండవచ్చు అది గ్రహించుకోవడం కోసం ఇదిగో ఇలా నిదానించి తీరు చూసి అదృశ్యమైన వాడిని చూసే నేత్రం తప్పకుండా మనకి కావాలి ఏడో వాక్యానికి వెళ్తే కూడా పాలు దీన్ని కొనసాగిస్తూ నాలుగో వచ్చే అంటాడు కదా ఎనిమిదవనికి వస్తే అంటాడు ఎడిపోయినా సరే శ్రమ పడుతున్నాము ఆయన దిక్కులేని వారం కాము పడదొయ్యబడుతున్నాము నశించు వారం కాము ఇన్ని రకాల సమస్యలు వారికి ఎనిమిదో వాక్యం శ్రమ పడుతున్నాము అపాయం లేని వారం కాము నా ఇరికించబడి వారం కాము అపాయంలో ఉన్నాను ఉపాయం లేని వారం కాము తరవపడుతున్నాను దిక్కులేని వారం కా పడదొయ్యబడుతున్నప్పుడు కూడా వారం కాము నాలుగు మాటలు వాడుతున్నాడు శ్రమంలో ఉన్నాము అపాయంలో ఉన్నాము దాన్ని తరమబడుతున్నాము ఆ తర్వాత పడదొయ్యబడుతున్నాం అన్ని రకాలుగా ఆ సంఘాలు అప్పట్లో అలా నిలిగిపోయారు వాళ్ళు అయితే ఈరోజు మనం చూసేది మాత్రం ఈ అనుభవాల మధ్య ఒకకింత మాత్రమే ఇది ఎవరు అన్నట్లుగా కానీ ఆరోగ్యం అరవై కానీ ఆ సంఘాల్లో ఉన్న సమస్య సమానుభవాల మధ్య మనం చూసుకుంటే కనుక మనకున్న చాలా చిన్నవే చిన్న చిన్న అంశాలు చాలా చిన్న అంశాలు వాటిని ఆ రోజులు వారు తట్టుకుని జయించే వారు ఈనాడు ప్రపంచంలో మనం కూడా కొన్ని మనకు తడసిస్తే కనుక వాటిని మనం తట్టుకొని తాడుకొని జయిస్తూ కూడా మన ఆత్మను నూద్రపరచుకుంటే కూడా నూతనీకరించుకుంటూ కూడా ప్రభు కోసం సిద్ధం కావాల్సిన ఘడీగా వాక్యమానికి చూపిస్తూ ఉంది అంటే విశ్వాస సమాజాల్లో ప్రభు ఆశిస్తున్న అంశం ఏంటంటే నీ ఆత్మ నూతన కూడా బలం ముందుకుంటూ కూడా ఇలాంటి సమస్యల గురించి ఎక్కువ ఏకర పెట్టుకుని అవసరం లేదు అవి గురించి ఎక్కువ మీరు చింతించవద్దు ఆలోచించవద్దు మాట్లాడడం అవసరం లేదు కానీ ఏదైనా అంశం ఉంటే ఇక నేను ప్రార్థించేద్దాం ప్రార్థన సహకారం కోరుకుందాం కానీ అదే తలంచుకుంటూ అదే చింతిస్తూ అది దాని కళ్ళగంటూ కూర్చుంటే కానీ చివరికి ఏమవుతుందంటే అది నితిమీద కూర్చోమని మరింత బలహీనపరిచే ప్రమాదం ఉన్నట్టుగా వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది పౌలు సాక్ష్యం ఎంత బలమైన సాక్ష్యము కదా పౌలు సాక్ష్యమే కాదా మాటకు వస్తే అపోస్తల సంఘాల సాక్ష్యం కూడా రీతిగానే ఉంది అపోస్తలు మాత్రమే కాదు ఆయా తరాల్లో కూడా ఆ భక్తుల జీవిత సాక్ష్యాలు కూడా అలాగే కొనసాగాయి విజయం కెరియర్ సాక్ష్యం కూడా ఇటువంటిది కాదంటారా ఇంగ్లాండ్ దేశంలో చిన్న భక్తుడు శరంపురు ప్రాంతాల్లో కూడా తన వసిస్తూ సేవ చేస్తున్నప్పుడు కలిగిన సమస్యలు శ్రమలు నిన్నున్ని కాదు అనేక సార్లు శ్రమల చేత తను చేసిన పని అంతా పాడైపోతూ ఉండేది కుటుంబంలో సమస్య భార్య వల్ల ఒత్తిళ్ళు కొనున్నాయి అలా జీవితం అంతా కూడా ధారపడిసినా సరే నలభై ఏళ్ళ సేవలు తన దక్కింద కేవలం ఎనిమిది ఆత్మలు రక్షించుకున్నాడు తాను బైబుల్ తజుమా చేసి ప్రతులు మాత్రం ఇడ్చిపెట్టి ఇడిపోయినంతవరకే అదే తన కంటికి కనపడేంత సేవ ఏంటంటే ఎనిమిది పద ఆత్మలు తర్వాత కంటి కనబడుతున్న ఒక ప్రతి మాత్రమే తజ్మా చేసిన ఒక బుక్ మాత్రం కనబడుతుంది అప్పటివరకు ఇంగ్లీష్ బైబుల్లో ఉంది మనకి దాన్ని మన భాషలో తజిమా చేస్తే ఒక ప్రతి ఇడ్చిపెట్టి వెళ్ళిపోయాడు అంతవరకు కంటి కనబడుతుంది అనమాట అది కానీ తన మరణానంత మాత్రము ఆ విస్తరించింది అది అది రెండో అంశం అది కానీ గారి జీవితం చూస్తుంటే మాత్రం తనకి ఎంత సమస్య ముందు ఆయనను అనుకున్నాడు కదా చులకనే శ్రమ నా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమ భారానది అది తేవవుతోంది అలాగే తెచ్చింది అది ఆ తర్వాత కెరీర్ అనంతరం సేవ విస్తరించింది సెరంపూర్ యూనివర్సిటీ అది వర్ధిల్లడం చేత ఎందరో విద్యార్థులు తయారైపోయి సేవకులయ్యారు తను తజమా చేసిన బైబిల్ కూడా అనేక భాషలు రావడం చేతి నాడు అది దాదాపుగా మన ఈ ఇండియాల భాషల్లో అనేక భాషలను తానే తర్జుమా చేసి ఇవ్వడం చేత కోట్ల క్రైస్తవులు చదువుకుంటూ ఆనందిస్తున్నారు ఈ రోజున నువ్వు చదువుకుంటున్న బైబిల్ కూడా అది తను తర్జుమా చేసింది అది తను చూడని ఫలాలు అప్పుడు ఇప్పుడు చూస్తున్నాడు తాను చొలకొనే సమస్యలు చొలకొనే శ్రమలే కానీ నిశ్చయమైన ఫలాలు మహిమను భారాన్ని మన జీవితాలవి మనకు కలిగించబోతున్నాయి అది మనం జ్ఞాపకం చేసుకోవాలి అది మనం జ్ఞాపకం చేసుకోవాలి చులకని సమస్య మోషి తన మామగారు ఇత్రో రోగువీళ్ళు ఇంటికి వెళ్ళాడుతాను ఐ మీన్ అక్కడ మందల మేపుతూ ఉన్నాడు కొంతకాలం పాటు దానికి కారణమే తెలిసిందే చేయుడిని తప్పిదం చేసేట ఐగుత దేశంలో ఒక ఐగుప్తుని చంపుతూ ఉన్నాడు అది గ్రహించిన ఫరో మోషను చంపదిస్తున్నప్పుడు మోషే పారిపోయి ఇతర రఘులి తన ఆ ప్రాంతాన్ని తన చేరుకున్నాడు అక్కడ వెళ్ళినప్పుడు అతడు మామగారి ఇంట ఉన్నప్పుడు మామగారి మందలను మేపుతున్నాడు సుమారు నలభై ఏళ్ల పాటు మోషి గొర్రెలు మేపుకున్నాడు నలభై ఏట వరకు కూడా మోషే జీవితంలో ఉన్నదంతా కూడా ఐగుప్తి విద్యలు అంతఃపురము రాజభోగాలు ఫరో కుమార్ కుమారుడు అయ్యాడు తినే తిండి రాజీ తిండి కట్టే బట్ట అదే ఉన్న సింహాసనం కూడా అదే చుట్టూ ఉన్న మంది మార్పుల పనివారం అంతా ఉన్నారు ఫరో నలభై మోసే నలభై ఏళ్ల పాటు సకల ఐశ్వర్యులు కూడా అనుభవించిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఓ పొరపాటు బట్టి తరబడి వాడి అడుగులోకి వెళ్ళిపోయాడు నలభై ఏళ్ల పాటు మాత్రం తాను ఇసులు కాపరిగా కాక మునుపుతాను గొర్రెల నేత మేపుతూ ఉన్నాడు గొర్రెలను మేపడం అంటే ఎంత సమస్య ఎంత శ్రమో ఎందుకంటే అవన్నీ కూడా మందలుగా పోతున్నప్పుడు అవి మాట అని అవి వాటిని నియంత్రించడం వాటిని కాపాడుకోవటం వాటిని మామగారికి తేవడం చాలా కష్ట సాధ్యమైన పని ఎందుకనగా అతనికి అలవాటు లేని పని అది పుట్టింది ఎక్కడ పెరిగింది ఎక్కడ జీవించింది ఎక్కడ అప్పుడు చేసిన పని ఏంటి ఇవన్నీ పొంతలేని అనుభవాలు కొనసలు మనం కూడా అలా అనుకుంటూ ఉంటాం మన జీవితంలో కూడా నేను ఎలా పుట్టాను నేను ఎలా పెరిగాను ఎలా ఎలా జీవించాను ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి ఉంటాం మనం అయితే దేవుడు కనుక నిర్ణయిస్తే అయినక ఎక్కడ ఉండమంటే నువ్వు అక్కడే ఉండాలి పుట్టింది అంతపురం సరే ప్రభు ఒకవేళ ఆ గొర్రెల మందుతో ఉండమంటే మోషి ఉన్నట్టుగానే మన జీవితంలో కూడా ప్రభువు వారు మార్పు చేస్తే కనుక ఆ మార్పులో కొనసాగుతూ ఉంటూ ఉండాలి సో మోషి ఆరామం అద్భుతంగా ఉంది నలభై పాటు సుఖాన్ని అనుభవించాడు కానీ ఇప్పుడు మాత్రం అతడు గొర్రెలు మేపుకుంటూ కాపాడుతున్నప్పుడు అతను ఎంత శ్రమపడ్డాడు ఇద్దరు పిల్లల్ని నడిపించడం ఇంటో చాలా కష్టంగా ఉంది ఇద్దరు ఒక పిల్లవాడు ఉంటేనే పర్వాలేదు ఇద్దరు ఉంటే మరీ కష్టంగా ఉంది ఎందుకంటే ఇద్దరిని మనం సాకలేం ఒకట ఒక రకంగా పోతే ఇంకోటి ఇంకో మాట పలుకుతూ ఉంటాడు అందుకనే పిల్లలను వెంటనే చేసే పని ఏంటంటే మనం మూడే అంటే స్కూల్లో పంపించేస్తూ ఉంటారు ఆ భారం అంతటిని కూడా టీచర్స్ మీద పడేస్తూ ఉంటారు చూసుకుంటారు అన్నట్టుగా మరి భోషి ఇంతమంది ఇన్ని ఇన్ని గుర్రెల్ని మేపడాలంటే అది ఎంత కష్టమో చూసారా చాలా సమస్య అది అయితే అక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే ఈ శ్రమ దేనికోసం అంటే రాబోతున్న ఒక పని ఉంది తనకే ఇస్రాయల్ ప్రజలు ఇంత నడిపించాలి ఆ నాయకత్వంలో అతడు లోపం లేకుండా నిందారహితంగా సాత్వికంతో సహనంతో ప్రేమతో వారిని నడిపించాల్సిన బాధ్యత తన మీద అమపబడబోతోంది తద్వారా తనకి ఇక్కడ కాదు కానీ పరలోకంలో అత్యధిక మహిమ దేవుడు ఇవ్వబోతున్నాడు దీని తరిఫీదిగా దీని ముంగుర్తుగా దేవుడు మందల్ని ఇచ్చేసి అక్కడ తన మేపన్నప్పుడు మోషి ఆ పనులు అత్యంత నమ్మకంతో చేయటం చేత ఆ తా ప్రభువారి పని అప్పగిస్తున్నాడు కొన్నిసార్లు మనం గొప్పవి కోరుకుంటాము కానీ ప్రభువు గొప్పవాటి నుంచే ముందుగా నీ కొద్దివాటిని ఇస్తాడు కొద్దివాట్లో నీ సామర్థ్యాన్ని ప్రవహించినా వేసి కొద్దివాట్లో ప్రభు నమ్మకత్వం అంచనా వేసి గొప్పవాటినప్పుడు అప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు ఓ తలాంత విషయంలో నమ్మకం లేకపోతే కనుక దేవుడిని పది ఎలా ఇస్తాడు ఇప్పుడు అందుకని మోషికి మందలు మేపుతూ ఉంటే కనుక చాలా సమస్యగా ఉంది అది అవి మాట వినవు అవి మాత్రం కూడా మాట వినవు ఇవన్నీ కూడా అందుకనే వాటిని గొర్రెల్లోనే పేరు పెట్టారు అయితే అంటాడు కదా ఈ మాట చూస్తుంటే క్షణ మాత్రం ఉండు శ్రమ మోషే నీకోసం అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమ భారాన్ని అది సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి వృత్తుల్లో ఉంటాయి వ్యాపారాల్లో ఉంటూ ఉంటాయి కుటుంబాలు వస్తే పిల్లలతో వస్తూ ఉంటాయి కానీ వాటి మధ్య మాత్రం నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు నువ్వు ఎలా సంభాషిస్తున్నావు ఎలా ఎంచుకుంటున్నావు నువ్వెలా దాంతో డీల్ చేస్తున్నావు కూడా ఇవన్నిటి బట్టి ప్రభువారు ఆ తర్వాత నీ జీవితంలో ప్రేమించి నీకు మరింత నీ నమ్మకత్వాన్ని బట్టి అభివృద్ధిని ఆశీర్వాదాన్ని ఆయన ఇవ్వక మానడు తీవ్రమైన సంక్షోభాలకు లేకపోవచ్చు తీవ్రమైన సమస్యలు మోసేయకుండా లేకపోవచ్చు అది కానీ చాలా చిన్న చిన్నవే ఇసుకించే మనుషులు శోధించే ఒకళ్ళ వ్యక్తులు పక్కింటి వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఇంటి వారు కావచ్చు అందరు ఉంటూ ఉంటారు కానీ ఈ చిన్న చిన్న వాటితో ఎలా వ్యవహరిస్తున్నావో దాన్ని బట్టి ఆ తర్వాత దేవుణ్ణి జీవితంలో కూడా ఇవ్వబోతున్నాయి కూడా నీకు ఉంటాయి అందుకని పౌలు ఈ ఆశాన్ని జ్ఞాపం చేస్తూ కూడా మనతో అంటాడు కదా చులకనే శ్రమ నా కోసం మన కోసం మనందరి కోసం కూడా అత్యధికమైన భార అనేది ఉన్నది అని చెప్పేసి రాస్తున్నాడు దీనిపైకి వెళ్తే దీంకో మాట కూడా చూస్తే మేము ఉంటాడు కదా పదకొండవ వాక్యానికి వస్తే అంటాడు ఏలయనగా యేసు యొక్క జీవము మా మర్చ్య శరీరముందు ప్రత్యక్షపరచబడటం కోసమే అంటాడు సో దేవుని యొక్క జీవము దేవుని యొక్క ఆ మహిమ ఈ జీవితాల్లో ఈ దేహాల్లో కూడా ప్రత్యక్షం కావటం కోసమే సజీవులు మేము ఎల్లప్పుడూ కూడా యేసు నిమిత్తమై మరణానికి సమస్యకు అప్ప గింస బడుతూ ఉన్నామని చెప్పి రాస్తూ ఉన్నాడు సో దేవుని యొక్క జీవము ఆయన మహిమ మన జీవితాల్లో బరిగి తవ్వటం కోసమే కొన్ని పర్యాయాలంట ఇలాంటి చిన్న చిన్న నీకు వస్తూ ఉంటాయి పడవద్దు భయపడవద్దు అది ఎలాంటిదైనా ప్రభుత్వం తీసుకువెయ్యబోతున్నాడు కానీ నీ మటుకు నీవు మాత్రము విశ్వాస హృదయం నమ్మకంగా జీవిస్తే కూడా సనుకూడ గుణుకోవడం కాదు కానీ ఏదన్నా సమస్య అనుభవం ఉంటుంది దాన్ని సహనంతో ఓర్పుతో ప్రార్థన కొనసాగే ఆ తర్వాత తప్పకుండా కూడా మహిమ ఆ పారాన్ని జీవితంలో ప్రభుత్వతున్నాడు అది నీకు ఎంతో దీవెనికరంగా ఉంటుంది మోసే గేమైన సాక్ష్యం మనకు తెలిసిందే అది రెండు సాక్ష్యాలు మోసేగా ఉన్నాయి దేవుడి నుంచి కూడా ఒకటి అత్యంత నమ్మకస్తుడు దాంతోపాటు రెండోది ఏంటంటే భూమి మీద మోసే మిక్కిలి సాత్వికుడు నిజంగా మోసే పుట్టినాడు సాత్వికుడు అంటే కాదు పుట్టినాడు మోసే జీవితంలో అతను రకంగా కోపిష్టి కోపం అంతకున్న స్వభావం కలవాడే అంత వాడు కాబట్టి ఐగుప్తుని కూడా చంపుతూ ఉన్నాడు రౌద్రంతుకునే వ్యక్తి వెంటనే ఒక్క రేటి చేత ఒక దెబ్బ చేత తను చంపేసాడు కూడా అంత కోప స్వభావం కలవాడే మోసే కానీ ఇప్పుడు మాత్రం అతను ఇవ్వబడిన సాక్ష్యం ఏంటంటే అతను మిక్కిలి సాత్వికుడు ఈ సాక్ష్యం వల్ల బైబిల్ గ్రంథంలో ప్రభుకే ఉంది అందుకే ప్రభు విషయం ఏముందంటే నేను సాత్వికుడు అని చెప్పేసి ఆయన చెప్పుకున్నారు సో పాతి మందంలో మోక్ష సాత్వికుడు కృత్రిమందంలో ప్రభు సాత్వికుడు ఇద్దరికి సమాంతర అనుభవం కనబడుతుంది అది మరి మూషన్ చేయబడ్డాడు కానీ ప్రభువారు మాత్రం ఆయన అది అది అనంతం కూడా అదే ఆయన వ్యక్తిత్వము ఆయన దైవత్వంతో కూడా సాత్వికంతో కూడా గుణడం అది కానీ మూష మాత్రం చేయబడ్డాడు ఎప్పుడో చూస్తుండే ఇదిగో తన చుట్టూ ఉన్న ఈ గుర్రె మందలు నడుస్తూ ఉన్నప్పుడు ఆ మందలు ఆ మేకలో గుర్ర తనకి సాత్వికాన్ని నేర్పించాయి అందుకే నీ జీవితంలో కొన్ని నీకు నేర్పి నేర్పించడం కోసము నేర్చుకోవడం కోసం ప్రభు కొన్ని వారు నీ పక్కన కొన్ని ముళ్ళు పెడతాడు చిన్న ముళ్ళు చిన్న సమస్య చిన్న శ్రమ పెడుతూ ఉంటాడు కొందరు జీవితాల్లో తమ మీద ఏమైనా పెత్తనం చేసి భరించలేరు వారు కొందరు అలా మాట పడరు అయ్యే బాబోయ్ కొన్ని కుటుంబాలు చూస్తుంటే మాట అన్నామంటే కనుక రాద్ధాంతం చేసిపోయి ఎత్తూ ఉంటారు మాట భరించలేరు మాట అన్నీరు మాట మాట్లాడి రాస్తారా ఎంత రాధాంతం చేస్తారంటే రాధాంతానికి ఇల్లు టాపులేసిపోతుంది అది అలాంటి వారికి నిండు శ్రమ ఎందుకంటే లోబడిన వారికి ఎప్పుడు కూడా శ్రమే లోబడుతూ ఉండాలి దేనికి లోబడాలి అంటే చూస్తుంటే పై వారికి ఒకవేళ ఒకవేళ దేవుడు కనుక పెడితే కింద వారికి కూడా నువ్వు లోపడక తప్పదు సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి వీటి మధ్య దేవుడు నేను చూస్తూ గమనిస్తూ ఉంటూ ఉంటారు అదే సమయంలో ఆ సమస్య ఉన్న జీవితానికి కొంత రూపాంతరపరుస్తూ ఉంటుంది అది అందుకే నీ కుటుంబాలే కానీ ఉద్యోగాలే కానీ ఇలాంటి వారు ఉంటే కనుక నేను ఇబ్బంది పెట్టేవారు ఇసుకించేవారు అయినా సరే తొందరపడి మాట్లాడటం కాదు వీలు చూపించడం కూడా కాదు శోధించి సంశయించడం కాదు లేక తృణీకరించడం కాదు కానీ ఎందుకు దేవుడు పెట్టడానికి ఉన్నట్టుగా మనం మౌనంగా ఉన్నట్లయితే కనుక పరవే తప్పకుండా కాలాలు ఆలలో ఫరో మోషన్ చంప చూసాడు ఫరో మోషన్ తొరవుతూ ఉన్నాడు దాని మోష ఎదిరించలేదు మోష అక్కడి నుంచి కూడా తప్పుకున్నాడు పక్కకి వెళ్ళిపోయాడు కొన్ని పర్యాలు అలాగే ఉంటుంది మన మీద మన చుట్టూ ఉన్నవారు మన అంతా గెలుబిలు చేస్తున్నప్పుడు ఎదిరీయటం కాదు పోరాటం కాదు తల దించుకునే కొన్నిసార్లు మౌనంగా ఉండక తప్పదు కాబట్టి ప్రాధాన్యపడ విశ్వాస జీవితాల్లో చిన్న చిన్న అంశాలు మనం తేలిపోతూ ఉంటే మనం ఎలా సిద్ధపడతాం దేవుని రాజ్యం కోసం అయితే పౌలుకున్న అనుభవాలు వేరుగా ఉన్నాయి మోసే అనుభవం వేరుగా ఉంది ఈరోజు సంఘాలకు కొన్ని అనుభవాలు కొంత వేరుగా ఉన్నాయి మనకున్నవన్నీ కూడా చాలా సోప్యమైనవి ఏమాత్రం కూడా ఇవి సమస్యగా శ్రమగా చెప్పడానికి మనం దాన్ని పెద్దగా తీసుకుని అవసరం లేదు కూడా ఇలాంటి అనుభవాలు వైబుల్లో ఎన్నో ఉన్నాయి చివరికి మోస జీవితం కలిగిన సాక్ష్యం అద్భుతంగా ఉంది మిక్కి సాత్వికుడు ప్రభు దర్శిస్తూ ఉన్నారు ప్రభు మాట్లాడుతున్నారు ఉన్నారు మోసే విషయంలో ప్రభు ఏమన్నారంటే ప్రవక్తలతో అయితే నేను కల్లో మాట్లాడుతాను కానీ మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడుతున్నాను మోషి నా స్నేహితుడు మోషే నమ్మకస్తుడు మోషి సాత్వికుడు మోషి నా స్నేహితుడు ముఖాముఖి తనతో మాట్లాడుతూ అని చేస్తే ప్రభు స్వయంగా మోసే విషయంలో బలమైన సాక్ష్యాన్ని పలికారు అలాంటి సాక్ష్య నిరసన సంఘంలో కావాలి వ్యవస్థలు కూడా కావాలి ఈ రాత్రి ప్రభు ప్రేరేపిస్తే కనుక అలాంటి కోరిక ఆ నీళ్ళు కూడా పుట్టింది కాక దేవుడి నాతో మాట్లాడాలి కోరిక మనలో పొట్టాలి అన్నిటి సిద్ధబాటుగా మోసే జీవితంలో మాత్రము దేవుడు తీసుకెళ్ళి ఆ అడవులో పారాని అడవుల్లో తన మామగారి ఇంట నేర్పుతూ ఉన్నాడు సమస్య అనుభవాలు తానే కదిలించి వేయలేదు ఎత్తి కుదయలేదు కానీ అవి తన సిద్ధం చేస్తున్నాయి కాబట్టి పోలంటున్న సాక్షి మన జ్ఞాపం చేసుకుంటూ కూడా సురకాని శ్రమలో మన జీవితాన్ని సిద్ధం చేస్తాయి దీని ప్రిపేరింగ్ యూ ఫర్ మైటీ టాస్క్ ఒక గొప్ప పని కోసం గొప్ప కార్యం కోసం గొప్ప కృప కోసం కూడా అవి మనం సిద్ధం చేస్తున్నాము జ్ఞాపకం చేసుకుంటూ కూడా మనం ఇలాంటి వాటి మంచి చాచర్యపడిపోవద్దు కానీ ధైర్యంగా ఉంటూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉంటూ కూడా దేవుణ్ణి అడుగుతూ ఉండాలి విశ్వాసులారా దేవుని పరిశుద్ధులారా మనుషులతో పోరాడకండి పై వారితో పోరాడకండి కింద వారితో మాట్లాడక తొందరపడి మాట్లాడకండి అనాలోచితంగా అజ్ఞానంగా వాళ్ళ ప్రతిపాదన పెట్టుకోవద్దు నోటి పని పెట్టుకోవద్దు తొందరపడాక మాట్లాడవద్దు కానీ అన్నింటిని పరిస్థితి కూడా మన మౌనం ఉన్న ఇంకా నీపక్షంగా తప్పకుండా దేవుడిగా మాట్లాడతాడు తెలియకునిసలు బుద్ధిహీనంగా మాట మాట మాట్లాడుతూ ఉంటారు కుటుంబాలకు కూడా భర్త మీద భార్య భార్య మీద భర్త మాట్లాడుతూ ఉంటారు చివరి అన్నింటి కూడా వారి వారి కూడా చిన్న కుటుంబాల్లో రాహుల వస్తున్నాయి మౌనంగా ఉంటే మంచిది కాదా ఆ మాట పడలేకపోవటం జీవితంలో అది నీ స్వభావం అయితే కనుక నువ్వు ఖచ్చితంగా రాంగ్ లైన్లో ఉన్నావు వేస్తూని ఎన్ని మాటలు ఉన్నారు కదా తృణీకరించారు దుమ్మెతూశారు ఉమ్ము వేసి పెడిస్తారు గడ్డం పెరిగారు మొలత మొత్తారు ఎన్ని వేసినప్పుడు ఒక మాట మాట్లాడలేదు బుద్ధిగా మాట్లాడేది కదా అది మన కుటుంబాల్లో లేదా మన చుట్టూ ఉన్న అంశాల ఒక వ్యక్తి ఒక మాట అంటే కనుక మాట పడలేకపోవటం అనేది ఇస్ రాంగ్ తప్ప తప్పకుండా అది అపోదు కూడా రెచ్చగొట్టమని ఏమంటాయంటే నేను ఎందుకు అనాలి నన్ను ఎందుకు అనాలి అన్నట్టుగా వాడి మనం రెచ్చగొని మనం కూడా చేస్తామంటే అతల వాళ్ళ మీద మాట మాట్లాడుస్తుంటాం చేయి చేస్తున్న ప్రబంధం కూడా ఉంటుంది అది ఏమాత్రం కూడా వాక్య ప్రకారం కాదు మనకేమన్నా పేరు మనకి ఏమన్న పేరు దేవుని పిల్లలు ప్రభు ఎలాగైతే ఉన్నారు మనం అలాగే ఉంటాం ఆయన సాత్వికుడు మనకు అదే గుణగణం కావాలి దానికోసం ప్రార్థన చేసుకోవాలి ఇలాంటి సమస్యలు కలిగినప్పుడు మోషి ఎలాగైతే నడుచుకున్నాడో అలా మౌనం వెళ్ళిపోవడం మన కర్తవ్యం అరణ్య మార్గం నడుపుతున్నప్పుడు మహర్షి అని ఇస్త్రాలు ఎన్ని రకాలుగా తృణీకరించి పడేశారు ఒక ప్రార్థన చేసి చాలా అగ్ని దిగువచ్చి వాళ్ళందరినీ కూడా కాల్చివేయగల శక్తివంతమైన సేవకుడు కూడా మోషే కానీ అలా చేసే మనస్ లేదు వారు ఎల్లరూ చేసినా సరే వారు ఆగడం చేసినా సరే తిరుగుబాటు చేసినా సరే దుమ్మెతికి పోసినా సరే మోషే ఒకటే చేసే అంటే తన వెంటనే సాష్టంగా పడి మోకాళ్ళేసి ప్రభాక్షించని వారి పక్షంగా మోషే ప్రార్థన చేసేవాడు ఆ నాయకత్వం దేవుడు మెచ్చుకున్నాడు ఆ దేవుడు నచ్చింది కూడా అది చివరి దేవుడు కూడా ఒకరి ఏం ఉగ్ర చూపించబోతే మోషి అడ్డుబడి ప్రభావాలు వద్దంటే చెప్పేసి దేవుడిని అడ్డగించాల్సిన గొప్ప వ్యక్తి తన మోషే మోషి నేర్చుకున్నాడు ఎలా గుర్రెం మేపాలో కాయాలో కూడా మోషిగా తెలుసు ఎలా ఇస్తాగతి వ్యవహరించాలో కూడా మోషి బాగా నేర్చుకున్నాడు అరణ్య మార్గాల్లో నలభేళ్ల పాటు శ్రమానుభవం తను ఈనాడు ఈ నలభేళ్ల నాయకత్వానికి తను సిద్ధం చేసిన అనుభవం అద్భుతంగా ఉంది అందుకే ప్రభు మంత అంటున్నారు చూసారా ఏదైనా చిన్న సమస్య ఏంటి కనుక అంత బింబిలెత్తిపోతాయి ఏంటి అంత కంగారు ఆ మాటలు ఏంటి ఆ తలంపులు ఏంటి ఆలోచన ఉగ్రత ఏంటి కోపం ఏంటి అసహనం ఏంటి అంతగా నీ జీవితంలో అలా నీ నీ గలివిలిగిపోవటం ఏంటి అది తాగదు తాగదు తగదు విదేశాల్లో వార్తలు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది కుటుంబాలు విడాకులు ఎందుకు వస్తున్నాయంటే ఇలాంటి చిన్న చిన్న అంశాలకే మాట అంటే పడలేకపోవటం లేకపోతే ఏదన్నా అవసరమైతే కొనుగోలు లేకపోవటం ఇలాంటి చిన్న చిన్న అంశాలు వారు గొడవ పడిపోతే కూడా దూరం పోతున్నారు కుటుంబ వ్యవస్థను పాడి మనలో అహం సావకపోతే గనక ఆ వ్యవస్థ పాడైపోతుంది సులకని శ్రమ మనకొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమ పారా అనేది కలగ చేస్తుంది ఏసేపునే ఫోత్వేర్ భార్య అవమానపరిచి నిందించి అతని చిరసాలు వేసినప్పుడు యువసేబు దాన్ని అవమానించుకోలేతాను మాట మాట పలకలేదు ప్రతీకారట్లేదు కానీ దేవుడు అద్భుతంగా తను దీవించేసాడు సింహాసనాసుడైన తర్వాత కూడా మో యువసేపు ఎక్కడా కూడా ఈ స్థితి మీద అతడు నిందమైపోయినవాడు కూడా కాదు తన జీవితంలో నేర్చుకున్న అనుభవం అయితే సమస్యలు తన్ని సిద్ధం చేస్తున్నాయి మహిమ దిగొస్తూ ఉంది భారమైన మహిమ దిగి వచ్చింది తన మోయిలైనంత ఆశీర్వాదం ఇవ్వటం చేత ఐ అంతా కూడా దేవుడు ఏసేపు కట్టబెడుతున్నాడు అంతకు సాక్ష్యాలు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు కూడా దేవుడు ఆయన చేయి కోరుతూ ఉన్నాడు అయితే ఏమంటున్నారంటే మనం ఏం నేర్చుకోవాలండి ఇది నేర్చుకోవాలి కదా దృశ్యమైన చూడబోద్దు నువ్వు అదృశ్యమైన చూడబోతున్నావు చూడాలి అధైర్యపడవద్దు ప్రార్థాపరంగా ఉంటూ ఉండు ఏదన్నా నీకు ఇలాంటి శ్రమానుభవం ఇక జ్ఞాపం చేసుకోవాలి అది అది నా మన మంచి కోసమే అది అందుకే నాకు వేళ ఎవరైనా తోటివారు కనుక నాకు ఇలా ఎందుకు ఏంటంటే కనుక వెంటనే జవాబు నువ్వు చెప్పాలంటే అది నీ మేలు కోసమే కానీ అడిగితే కనుక నీ తోటి వారు అయిన వారు అడిగితే ఇలా ఎందుకు ఏంటంటే కనుక ఓకే మనం చెప్పాలి అది మేలు కోసమే ఆ మేలు ఇప్పటికంటే కనపడదు కానీ ఆ మేలు నీ కోసం అది రాబోతుంది ఆ మేలు నీ జీవితంలోకి నీ హుటంలో రాబోతుంది ఈ లోపు కొంతకాలం పాటు ఒకవేళ గెలిపి లేని గెలిపిలు కాకున్నట్లుగా ఈ వాక్యం జ్ఞాపకం చేసుకుంటే కూడా ప్రభు యొక్క మహిమ కోసం నిలబడాలని చెప్పేసి కూడా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ఐదో అధ్యాయంలో ముగింపులోకి వెళ్ళిపోదాం మనం ఐదో అధ్యాయం చూస్తే ఇక్కడ బోలు ఏమంటున్నాడు అంటే తొమ్మిదో వాక్యంలో కావున దేహమందు సరే దేహం దేహం విడిచిపెట్టినా సరే ఐదో అత్యం తొమ్మిదో పక్క రెండో క్రింది పత్రిక దేహమందు సరే దేహం విడిచిపెట్టినా సరే అంటే బ్రతికున్నా సరే చనిపోయినా సరే ఆయనకి ఇష్టలు ఉండవాలని చెప్పిస్తే మిగుల అపేక్షిస్తూ ఉన్నాము అంటే మిగిలిన కోరుకుంటున్నాము ఏమిటంటే ఆ పౌల కోరిక ఏంటంటే దేహమందు ఉన్నా సరే చచ్చిపోయినా సరే దేవునికి ఇష్టంగా జీవించాలి ఇది పౌల కోరిక ఈరోజు ఒకవేళ గనుక నీ కోరిక ఏంటి అని అడిగితే గనక మనం ఎన్ని రాస్తామో తెల్లఖ మీద అమ్మ నీ కోరిక ఏంటంటే ప్రార్థన అడిగినప్పుడు నింపేస్తాం మనం పౌలు కోరిక ఏంటంటే ఒకటే కోరిక నాకుంది ఏంటంటే నేను బతికినా నేను చచ్చిపోయినా సరే నేను ఇంకా ఇష్టంగా ఉండాలి అంతే కదా ఈ ఈ మోటో ఈ స్లోగాన్ మనకు కావాలి అయితే పౌలకి సమస్యలు ఏమన్నా ఉన్నాయి ఇన్ని సమస్యల వచ్చి కూడా అంటున్న సాక్ష్యం ఏంటంటే సమస్య ఎలా పోది శ్రమ ఎలా పోద్ది ఈవెన్ అంటలేదు ఏమంటున్నాడు అంటే బ్రతికినా సరే చచ్చిపోయినా సరే ఏదేమైనప్పుడు నా కోరిక ఏంటంటే ఆయనకి ఇష్టంగా జీవించాలి ఆరో వచ్చే వేరు మీరు పౌల పరిస్థితి చూద్దాం ఒకసారి ఆరో వచ్చే నాలుగు వాక్యాలు శ్రమలయందునూ ఇబ్బందులందూ ఇరుకులందో దెబ్బలందనూ ఆరో వచ్చే నాలుగు వాక్యం ఉంది ఇది చెరసాల్లో అల్లలల్లో ప్రయాసాల్లో జాగరణల్లో ఉపాసల్లో మిగిలి ఊర్పగలవారమే అని చెప్పేసి పెద్ద పట్టి చేశాడు పౌల పరిస్థితి భయంకరంగా ఉంది అయినా ఏమిటన్నాడంటే నేను బ్రతికినా సరే చనిపోయినా సరే నేను ఆయనకు ఇష్టంగా జీవించాలి ఏమిటి ఇష్టం అంటే నేనే నేను ఇష్టంగా ఉండాలి ఏమిటి అంటే నా జీవితం నా ప్రవర్తన నా పద్ధతి నా మాట అంతా కూడా ఆయనకు ఇష్టంగా ఉండాలి అందుకని మనం ఒకవేళ మాట మాట్లాడబోతుంటే ఆయనకి ఇష్టంగా ఉందా ఆలోచన వస్తూ ఉంటే ఆయనకి ఇష్టంగా ఉందా సంభాషణ చేయబోతుంటే ఇదానికి ప్రీతికర అవునా కాదా స్నేహం పెంచుకోబోతుంటే దానికి ఇష్టం అవునా కాదా అని ప్రతిదాన్ని కూడా విశ్లేషిస్తూ వివేచిస్తూ కూడా జీవితంలో చేయగలిగితే గనక ఇగో ఈ సాక్ష్యం మనం తప్పకుండా ఉంటుంది అదేమిటంటే నిత్యమైన మహిమ భారం మనకు కూడా సిద్ధంగా ఉంటుంది అది దానిలో సమస్య ఉంది దాంట్లో శ్రమ ఉంటుంది అలా జీవించాలని ఒక సమస్య ఉన్న మాట వాస్తవమే సమస్య ఉన్నప్పుడు కూడా మన మన మోటో మన స్లోగన్ ఏంటంటే ఆయనకు ఇష్టంగా జీవించాలి అలాంటి సాక్షి అని పౌలు చూపిస్తున్నాడు మనుషులు చూపిస్తున్నాడు ఈరోజు ప్రభు మనతో కూడా మాట్లాడుతుంటాను కదా చుట్టూ ఉన్న అంశాలు మనసు పెట్టబోద్దు కానీ అవన్నీ తాత్కాలికములు అనిత్యములు నిత్యమైన రాబోతోంది ప్రభు సంఘం సిద్ధం చేసుకుంటున్నారు ఆయన మనకు కూడా సిద్ధం చేస్తున్నారు కాబట్టి అది విశ్వాసారా ఏది కలిగినా సరే అది మేలుకొరంగా మనం ఎంచుకుంటూ కూడా అత్యంత కృతజ్ఞతాభావంతో దేవుల్లో నమ్మకంగా మనం ముందుకు కొనసాగిపోదుముగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం గలిబిలి కావద్దు పడవద్దు నీ జీవితంలో వెళ్ళి చిన్న సమస్య అనుభవం అనే ఈ రాత్రి ప్రార్థి ప్రభుకు అపగించేసి కానీ నీవైతే అదిగో మోసాలు చూపిన ఆ సాత్వికాన్ని నువ్వు ధరించుకోవడం చాలా శ్రేయస్కరము కుటుంబం చాలా ముఖ్యమైంది మాట మాట అనుకోవద్దు తొందరపడే విషయంలో నిర్ణయం తీసుకోవద్దు అనాలోచితంగా కూడా ఎవరిని ధృవీకరించవద్దు అజ్ఞానంగా ఎక్కడ కూడా సంబంధాలు పెంపొందింపు చేసుకోవద్దు ఏం చేయబోతున్నా చేస్తున్నా సరే ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి ఇష్టంగా జీవించాలి దట్స్ ఆల్ అదే గురి నీకు కావాలి ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతుంటే సహోదరు సహోదరుడు ఎవని బిడ్డలారా ఈ మాట గట్టిగా పట్టుకోండి నువ్వు చేసిన ప్రతి పని కూడా ఆయనకు ఇష్టంగా ఉండాలి ఎందుకంటే ఆయన నిన్ను రక్తం పెట్టి కొన్నారు శుద్ధి చేసుకున్నారు నువ్వు చేసే ప్రతిదీ కూడా ఖచ్చితంగా ఆయనకు ఇష్టంగా ఉండాలి నీ ఇష్టం కాదు ఆయన ఇష్టాన్ని నువ్వు అన్వేషించాలి ఆలోచన చేయాలి అవగాహన చేసుకోవాలి దీనిలో కొంచెం సమస్య ఉంది దీనిలో శ్రమ ఉంది అయినప్పటికీ కూడా రాబో లోకంలో మాత్రమే మహిమ సిద్ధంగా ఉండే వాక్యం చూపిస్తూ ఉంది అలానే గుంపులోకంలో ప్రవేశించాలి నా జీవితం నా ఇష్టం అనుకుంటే కనుక శువార్తలో విన్నాం కదా మనం ఎవడు అనుకున్నాడు నా ప్రాణమా తిను తాగు సుగుందనుకున్నాడే కానీ వాడి జీవితం ముగిసిపోయింది అర్థతంగా ముగిసిపోయింది అనాలోచితంగా వాడి యాత్ర ముగిసిపోవడం చూస్తున్నాం మనం అలా వద్దు అందుకనే ప్రభు నీతో అంటున్నారు కదా ఆయనకి ఇష్టంగా నువ్వు జీవించాలి ప్రభా నీకు ప్రీతికరమైనటువంటి భాగ్యం మాకు అని గ్రహించండి మా జీవితం మాది కాదు నీతి కనుక దీనిలో అనేక ఉన్నాయి ఇవన్నీ సరి చేసుకునే అవకాశం కలిగిన మరుగుస్తుంటే ఆ తెగిస్తాను మాత్రం అండి వీళ్ళని పిల్లలు ఎవరైనా సరే సమస్య అనుభవాలు విడుదల కలిగించండి శ్రమానుభవం అంటే కూడా విడుదల కలిగించండి అయితే ఆ సమస్యలు ఆ శ్రమలో ఏవి నేర్చుకోవాలో ఏది బలపరచబడుతూ ఉండాలో ఎక్కడ రూపాతం చెందాలో కూడా అలా చెంది భాగ్యాన్ని ఇవ్వాలని చెప్పి అలా భవిష్యత్ జీవితంలో మీరు నిరంతరపరిచారు సాత్వికడు అయిపోయాడు వాడబడ్డాడు తండ్రి అలాగున మా చుట్టూ నమస్కారం తేలిపోకుండా మా సహాయం చేయండి మా హృదయాన్ని గట్టిగా కాపాడుకుంటూ కూడా నోటి మాడిచి కూడా మా సహాయం చేయాలని చెప్పి ఆర్థిస్తాను మాత్రండి సంఘ బిడ్డలందరినీ ఆశ్చరించండి వాక్యం ద్వారా ఆత్మీయ మీరు పొందుకుంటూ కూడా బలపడక సహాయం చేయాలని కోరుకుంటున్నాను మిమ్మల్లా వారు కూడా మీ సంఘానికి అపగిస్తున్నాను ఓరవంతం మాతో ఉన్నారు ప్రార్థన అందించండి కార్యాలు జరిగించండి రెండు బలహీనంగా ఉంటే ముట్టి బాగుచ్చేయండి కుటుంబ సమస్యలతో ఉండి పరిష్కారం కలిగించాలని కోరుకుంటున్నాను ఎగ్జామ్స్ వారికి కూడా సహాయం చేయండి ఆశపడుతున్న సీట్స్ కూడా అప్పించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటున్నాను మా తండ్రి ప్రతి కుటుంబం దృష్టించండి ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడి సంరక్షించాలని కోరుకుంటున్నాను ప్రార్థనా పూర్వకంగా సంఘాన్ని కాపీగేస్తూ మీరు మహయపొందమని క్రీస్తు నామోనా ప్రార్థనిస్తాను మా తండీ ఆ మీన్ తండ్రి కుమార్ నిండు కృపా ప్రేమ సమాధానాలు ఈ రాత్రి కోడి మనకును సంఘ సంఘాలు ఎక్కడున్నప్పుడు వారికి మల్ల ప్రభుత్వ సదా తోడై గాక ఆమెన్